रण प्रेम चावल पापलेट लो फ्रेंड्स अन्न पेर गौतम अन्ट सिटी अच्छे वीडियो चूस्ट का मन के ऊरोन मेवरो आयेवरो मूरे अच्छे तरवा आय नंबर कामेंट आये फोन मदनापुर अंत एवरबाद मूरे उ लास्ट वस्ते कल चापल वा हाई चपा हाई हाई व्यूअर्स अंदर की ओके मरी चापल आड़ता सायंत्र अन्ना चापल पेटा फुल धूमधाम దీని పేరేం బ్రో చూడండి పెద్ద చేపలు వచ్చాయి రెండు నేను ముందు లేవు మీద దీనికి లోపల ఉంటాయి పైన ఉండవు లోపల అవి నీళ్ళు చేపల చేపలు నీళ్ళు లేవు చచ్చిపోతే మనం లేట్ అయితే మనం ఖరాబ్ అవుతుంది చూడండి రెండు చేపలు ఉన్నాయి అన్న వచ్చిన వేళ విశేషం చిన్న కాలం కూడా పెద్ద పెద్ద పడుతున్నాయి పెద్ద చేపలు పోదాం అన్నక ఆడుకోవేద్దామా చూడండి ఫ్రెండ్స్ సరళతాగా నీళ్ళు ఫుల్ వచ్చినాయి మటన్ కొందన విషయంకి చూడండి నీళ్ళు మొత్తం తగ్గిపోయిన ఇంకా నినమన ఎక్కువస్తుంది ఫుల్ తగ్గిపోయిన వాటర్ ఇప్పుడు అయితే చేపల కొట్టు ఫ్రెండ్స్ వాటర్ అనేది తగ్గిపోయినా అన్నమాట లేకపోతే నిన్న మొన్న అసలు రచ్చ రచ్చ ఉంటుండే మొత్తం ఇక్కడ కింద ఏమీ కనిపించకుండే ఎక్కువ వస్తుండే ఇది ఇంకొకటి ఇది దీనికి ఒక ప్రత్యేకత అన్నమాట సరళసాగర్ అంటే ప్రపంచంలోనే రెండవ కట్టడం అన్నమాట ఆటోమేటిక్ సైబన్ సిస్టం ఉంటుంది దానంతట అదే వాటర్ పోతుంటాయి అన్నమాట హెయిర్ సిస్టం అన్నమాట ఇది ఎక్కడ లేదు ఇది రెండవది అని అంటారు ఆసియాలో ఒకటి ఇంకా వేరేది ఎక్కడో ఉంటుంది అని అంటారు కానీ నాకు అంతగానో తెలియదు ఈ మాత్రం ఈ విషయం మాత్రం తెలుసు చూడండి సరళసాగర్
నేను పైన నుంచి ఎప్పుడు వీడియో తీయలేదు, ఫస్ట్ టైం ఇప్పుడు పైన నుంచి ఎక్కి వీడియో తీస్తున్నా. ఎప్పుడు వచ్చినా కింద చేపలు పట్టాలనే ఉద్దేశంతో ఎప్పుడు వచ్చినా కిందనే తీస్తాను అనమాట. ఈరోజు మంచిగా పైనకి ఎక్కి ప్రశాంతంగా తీస్తున్నాం. లొకేషన్ మాత్రం అసలు కిర్ర రాకుంది, అసలు నాకైతే సూపర్ నచ్చింది లొకేషన్. అసలు లొకేషన్ కొరకు చాలామంది వస్తుంటారు, సూపర్. ఫ్రెండ్స్ నీళ్ళు చూడండి ఎంత స్పీడ్ పోతుంది, ఎంత స్పీడ్. నీళ్ళు వేస్తే ఓలా ఆగదు. నేను చూద్దామని వేసిన ఇక్కడ ఆల్రెడీ ఒక గుంత ఉంది, కానీ ఎందుకో మరి చాలా స్పీడ్ నొక్కుతున్నాయి ఓల నీళ్ళు మాత్రం. అందులో నీ కింద పాకర పాకర ఉంటుంది, మనంగానే పోతే కొట్టుకుపోతాం. ఏం కాదులే మళ్ళీ ఎక్కువస్తాం, కానీ కాకపోతే ఓల మాత్రం ఆగడం లేదు. అది వుడ్ అంటారు దాన్ని, అక్కడ దుంకుతుంది కదా వుడ్ అనమాట అది. ఇంకా సైబన్ కాదు, అవి వుడ్స్, చిన్న చిన్న వుడ్స్ ఉంటాయి. అంటే కొన్ని వుడ్స్ ఉంటాయి, ఆ వుడ్స్ అనేది నీళ్ళు దుంకుతూ ఉంటాయి. అంటే ఎక్కువైనా కొంచెం చేపలు తీసినాక తీసుకో, చేపలు తెచ్చినాక తిద్దాం అంటున్నా. చూడండి పెద్ద పెద్ద ఒకటి ఫ్రెండ్స్. చిన్న చిన్న చేపలన్నీ ఈ గాలాలు వేసే పిల్లలకి ఇస్తాం అనమాట, ఎందుకంటే వాళ్ళు పాపం గాలాలకు పడతలేవు. మనం వాళ్ళ వేసే దగ్గర పిల్లలు గాలాలు వేస్తారు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఆ చిన్న చిన్న ఇస్తాం అనమాట. అంటే చిన్న చిన్న అంటే మరీ చిన్నవేం కాదనమాట, మూడేళ్ల చేపలు. వాళ్ళ గాలాలకు కొంచెం కొంచెం ఒక్కొక్కసారి చిన్న పడితే ఒకసారి పెద్ద పడితే మనమేమో అన్నీ ఒకటే సైజ్ ఇస్తున్నాం అనమాట. మనం ఒక్కొక్కసారి దొరకకపోతే మనం కూడా అవే తింటాం కదా, మీకు తెలిసిన సంగతే కదా అది. మళ్ళీ మీరు చిన్న చిన్న అంటే అది ఇచ్చి పెద్ద దానగుణంలాగా చెప్తున్నాడు అనుకోకండి, ఎందుకంటే
అది మన ఏదైనా క్లారిటీ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో చెప్తున్నా. అట్లా ఉంటుంది ఆ పిల్లలు గాలలు. పెద్ద వచ్చింది అప్పుడు అప్పుడైతే కొనే అప్పుడైతే